గత ప్రభుత్వం అప్పులు తప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే సభలో తన సతీమణిని అవమానించారన్నారు. ప్రాణాలైనా లెక్క చేయలేదని కానీ కుటుంబ సభ్యులను అవమానిస్తే బాధ కలిగిందని చెప్పారు. కీలక సమయంలో 21 మంది ఎంపీలను గెలిపించారని ఢిల్లీలో మన పరపతి పెరిగిందన్నారు సీఎం. కేంద్రం సహకరిస్తోందని ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిన పడుతోందన్నారు. వేములవాడ రాజన్నను కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ ను గద్దెదించారని శ్రీశైల పాదయాత్రలో నిర్ణయించుకున్నానని తెలిపారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వేములవాడ గుడి చెరువులో ఏర్పాట్లు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. మిడ్మన్నీరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో వాయిదా పడుతూ వస్తున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 30న మరోసారి ఉత్తమూర్తి రెడ్డి ఇక్కడికి వచ్చి ప్రాజెక్టులపై సమీక్షిస్తారని సీఎం చెప్పారు. లగచర్ల ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లగచర్ల కేసుకు సంబంధించిన పూర్తి రిపోర్టును 10 రోజుల్లో అందించాలని డీజీపీ సెక్రటరీ కలెక్టర్ ఎస్పీకి జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసులు ఇచ్చింది. రిపోర్టు ఇచ్చే వరకు ప్రజల జోలికి వెళ్లొద్దని అరెస్ట్ చేయొద్దని ఎస్పీని ఆదేశించింది. లగచర్ల బాధిత కుటుంబాలకు ఎస్టీ కమిషన్ సభ్యులు హుసేన్ నాయక్ అండగా ఉంటామన్నారు. బాధితులను విడిచిపెట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. నరేందర్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. హైకోర్టులో పోటాపోటీగా వాదనలు జరిగాయి. అదే సమయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని పట్నం నరేందర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అరెస్ట్ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వాన్ని అస్తిత్వ పరిచేందుకు కుట్ర చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. కలెక్టర్ మీద అధికారుల మీద దాడులు చేయించారన్న అన్నింటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీనికి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు చూచింది. తన తల్లి అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని ఏపీ తెలిపారు. కేబీఆర్ పార్క్ లో మాజీ ఎమ్మెల్యేని ఎలా అరెస్ట్ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. అయితే పార్క్ లో అరెస్ట్ చేయలేదని ఇంట్లోనే నరేందర్ని అరెస్ట్ చేసినట్లు ఈపీ తెలిపారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పత్తి రైతులు రోడ్డు ఎక్కారు. జూలూరుపాడు సుజాత నగర్ లో పత్తి కొనుగోలు నిలిపివేతో ధర్నా చేపట్టారు రైతులు. వ్యాపారస్తులను కమిషన్ తీసుకోవద్దని, పత్తి కొనుగోలులో తరం తీయవద్దని ప్రభుత్వ అధికారులు ఆదేశించడంతో వ్యాపారస్తులు పత్తి కొనుగోలు నిలిపివేశారు. అయితే దీనిపై తమకు సమాచారం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా పంట దిగుబడి రాక పండిన పంట గిట్టుబాటు ధర లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆరోపిస్తున్నారు. తక్షణమే పత్తిని కొనుగోలు చేయాలని, లేదంటే ధర్నాను విరమించేది లేదని హెచ్చరించారు. రైతుల ఆందోళనకు సిపిఐ సీఎం నాయకులు మద్దతు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంక్ చోరీ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రొఫెషనల్ ముఠా చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. లాకర్లలో దాచిన 14 కోట్ల విలువైన 19 కిలోల బంగారాన్ని దొంగలు అపహరించారు. దీంతో 500 మంది ఖాతాదారులు ఆందోళనలో ఉన్నారు. ఇనుప కిటికీ తొలగించి బ్యాంక్ లోపలికి ప్రవేశించారు దొంగలు. అలారం కేబుల్స్ కత్తిరించి గ్యాస్ కట్టర్తో లాకర్లను ధ్వంసం చేశారు. మొత్తం బంగారం కొల్లగొట్టి సీసీటీవీ డిఐఆర్లను ఎత్తుకెళ్లారు. 3 వారాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో ఇదే తరహాలో చోరీ జరిగింది. దమనగిరి జిల్లాలోని ఎస్బీఐ బ్యాంక్ లో బంగారం చోరీ చేశారు. 2 చోట్ల దొంగతనానికి పాల్పడింది ఒకటే ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. దొంగల ముఠా కోసం 4 బృందాలను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్రంలోని గ్రామీణ రోడ్లపై యూజర్ ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని ప్రవేశపెడతామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా రహదారుల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ఏజెన్సీలు వాహనదారుల నుంచి నిర్దేశిత యూజర్ ఛార్జీలు వసూలు చేస్తాయని వెల్లడించారు. త్వరలోనే ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేస్తామని చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రాష్ట్రంలో ఏ రోడ్డు మీద వాహనంతో వచ్చినా యూజర్ ఛార్జీ వసూలు వర్తిస్తాయన్నారు. నాగర్ కర్నూలు జిల్లా విజనేపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మేదన్స్ ప్రైవేట్ పాఠశాల బస్సు స్కూల్కి వెళ్తుండగా మార్గమధ్యలో బోల్తా పడింది. ట్రాక్టర్ ఎదురుగా రావడంతో బస్సు వెళ్లడానికి దారి లేకపోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన పడింది. భయాందోళనకు గురైన చిన్నారులు కేకలు వేయడంతో స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారులను బయటకు తీశారు. కాగా కొందరు చిన్నారులకు స్వల్ప గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో చేసిన విమర్శలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. నన్ను రాక్షసుడని రేవంత్ రెడ్డి విమర్శించారని, తాను రాక్షసునే అని ప్రజల కోసం ఎంతవరకైనా తెగిస్తానని ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. తన సొంత జిల్లాలో 7 సార్లు గెలిచానని, రేవంత్ గెలిచిన చోట మళ్లీ గెలవని వ్యక్తి అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో వరుసగా 7 సార్లు గెలిచింది కేసీఆర్, తర్వాత ఒకరిని గుర్తు పెట్టుకోవాలన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా విమర్శలు చేస్తున్నాడని, వారు ఏనాడు కూడా ప్రజా తిరస్కరానికి గురై ఎన్నికల్లో ఓడలేదన్న సంగతి మరువరాదన్నారు. ఓటమి లేని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలన్నారు.
హైదరాబాద్ సరూర్ నగర్లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ ఉమెన్స్ లో కాలేజ్ లో లాండ్ యాంటీ రాగింగ్ సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. రాచకొండ సిపి సుధీర్ బాబు ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై విద్యార్థులకు ర్యాగింగ్ పట్ల అవగాహన కల్పిస్తున్నామని ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఆన్లైన్ బ్యాంకింగ్ మనీ ట్రాన్సాక్షన్ వ్యవహారాల్లో ఉన్న సమస్యల వల్ల సైబర్ నేరగాళ్లు తేలిగ్గా ప్రజలు మోసం చేస్తున్నారని తెలిపారు. అలాగే విద్యార్థులు ర్యాగింగ్ కి దూరంగా ఉండాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల్లో పోటీ చేసే 6 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలోని కోర్టు హాల్లో అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లు పరిశీలించారు. 6 అభ్యర్థులు వేసిన నామినేషన్లు అన్ని సక్రమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి అభ్యర్థులుగా బుర్ర గోపీమూర్తి, గంధం నారాయణరావు, నామ వెంకటలక్ష్మి, కవర నాగేశ్వరరావు, పులుగు దీపక్, అహ్మద్ షేక్ పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు తమ ఓటకు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో సాయంత్రం 4 వరకు 45% పోలింగ్ దాటిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదే సమయంలో జార్ఖండ్ లోను 62% పోలింగ్ దాటినట్లు వెల్లడించారు. అయితే మహారాష్టలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు, 4,136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనున్నది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టు రిజిస్టర్ జనరల్ కు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి సునీత లేఖ రాశారు. రాయలసీమలోని 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి హైకోర్టులో దాఖలైన కేసుల వివరాలను ఇవ్వాలని లేఖలో కోరారు. 2-3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను కూడా ఇవ్వాలని విన్నవించారు. ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలంటే ఈ 4 నుంచి 1/3 కేసులు ఉండాలని పేర్కొన్నారు. ఏపీ మొత్తం జనాభా 4.95 కోట్లు కాగా రాయలసీమ ప్రాంతంలో 1.59 కోట్ల మంది ఉన్నారని తెలిపారు. రాష్ట్ర జనాభాలో 25% మంది రాయలసీమలో ఉన్నారని చెప్పారు. దేశంలో ఇప్పటికే 7 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశారని తెలిపారు. రాయలసీమ రీజియన్ నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కూడా సరిగా లేదని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుంది. విజిబిలిటీ స్థాయి దారుణంగా పడిపోతున్నాయి. గాలి నాణ్యత కూడా కొన్ని చోట్ల 500 మార్కును దాటింది. సగటు గాలి నాణ్యత 494గా ఉంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ రికార్డుకెక్కింది. ఎంతలా అంటే 2వ స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో పోలిస్తే ఢిల్లీలో 4 రెట్ల అధిక కాలుష్యం కొనసాగుతుంది. కాగా వాయు కాలుష్య తీవ్రత, విజిబిలిటీ దారుణంగా ఉండడంతో ఢిల్లీలో 22 రైళ్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మరోవైపు మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ పొగమంచు హెచ్చరికలను జారీ చేసింది. హర్యానాలో గాలి నాణ్యత పడిపోవడంతో బడులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెళ్లి ఉడిగింపులో వధువరులపై పూల వర్షం కురిపించడం గురించి విని ఉంటారు, కానీ ఉత్తరప్రదేశ్లోని ఓ పెళ్లి భారత్లో కొత్త దంపతులపై నోట్ల వర్షం కురిసింది. మగ పెళ్లి వారి తరఫున విచ్చేసిన అతిథులు కొందరు కరెన్సీ నోట్లను చిత్తు కాగితాల్లాగా విసిరేశారు. జేసీబీల పైకెక్కి బంగ్లాపై నుంచి 100, 200, 500 నోట్లను గాల్లోకి విసిరారు. ఏకంగా 20 లక్షలు ఇలా వర్షంగా కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ నగర్లో చోటు చేసుకుంది ఘటన. వధువరులపై ఇలా నోట్ల వర్షం కురిపించడంతో గ్రామస్తులు ఆ కరెన్సీని ఏరుకోవడానికి ఎగబడ్డారు. ఆ కొత్త దంపతుల పేర్లు ఆఫ్ఘర్, ఆర్మాన్ అని చెప్పడం వీడియోలో వినిపించింది. తమిళనాడు భారీ వర్షాలు ముంచెత్తాయి. తూతుకుడి, తిరునల్వెల్లి, తెంకాశిలో భారీ వర్షాలు పడుతున్నాయి. పలు గ్రామాలు కాకపోకలు నిలిచిపోయాయి. పుదుచ్చేరిలోని కారైకల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నాగపట్నం, తంజావూరు, కార్తికల్ సహా 6 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాలతో 5 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవని ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. బంగాళాఖాతంలో అల్పపీడనాల సీజన్ జోరుగా సాగుతుంది. ఇప్పటికే పలు అల్పపీడనాలు ఏర్పడి దక్షిణాది రాష్ట్రాలకు మంచి వర్షాలను ఇచ్చాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నెల 21 నాటికి దక్షిణ అండమాన్ సముద్రాన్ని ఆనుకుని పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తుంది.
ఈ నెల 23 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించి అల్పపీడనంగా బలపడుతుందని ఏపీఎస్డీఎం వెల్లడించింది. అంతేకాకుండా ఆ తర్వాత 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావం ఏపీపై ఉంటుందని నవంబర్ 27-28 తేదీల్లో రాష్ట్రంలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని రైతులు ఇప్పటి నుంచే వ్యవసాయ పనులకు సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన ఏఆర్ రెహమాన్ దంపతులు ఆస్కార్ అవార్డు విజేత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ దంపతులు తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. పరస్పర అంగీకారంతో రెహమాన్ ఆయన భార్య సైరాభాను విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దంపతుల తరపున ప్రముఖ లాయర్ వందనా షా ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా రెహమాన్ దంపతుల దాంపత్యానికి 29 ఏళ్లు. 1995లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఖతీజా రహీమా అమీన్ పిల్లలున్నారు. విడాకులపై ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ మా వైవాహిక బంధం త్వరలోనే 30 ఏళ్లకు చేరుతుంది సంతోషించాం. అయితే అనుకున్న విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. విరిగిన హృదయాలు దేవుని సైతం ప్రభావితం చేస్తాయి. పగిన ముక్కలు మళ్ళీ యథావిధంగా అతుక్కోలేవు. అయినప్పటికీ మా దారుల్లో అర్థాన్ని వెతుకుంటాము. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఒన్నూరులోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చివేశాడు. ఆ తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 10 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు, మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి చేసిన సామీనని హఫీజ్ కుల్ బహదూర్ సంస్థ తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ప్రకటించుకున్నాయి. తమ సభ్యులలో ఒకరిని లక్ష్యంగా చేసుకుని భద్రతా దళాలు వెతకడంతో ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ను తిరిగి అధికారాన్ని పొందిన తర్వాత పాకిస్తాన్లోని సరిహద్దు ప్రాంతాల వద్ద హింసాత్మక ఘటనలు పెరిగిపోయాయి. కోదాడ మండలం మంగళి తండా అనంతగిరి మండలం కొత్తగూడెం తండాలను ఉన్న పాలేరు వాగుల నుండి ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేసి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామస్తుల సహాయంతో ఒక్కొక్క ట్రాక్టర్ దగ్గర గొలుసు కట్టు ఏర్పాటు చేసి 250 నుండి 350 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఆయన సంబంధిత మైనింగ్ రెవెన్యూ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అధికారులను సంప్రదించుకు ఆయా గ్రామాల మీదుగా ప్రవహిస్తున్న పాలేరు వాగు నుండి ఇసుక రవాణాకు ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. ఎవరైనా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసీ ప్రాజెక్టు వద్ద ఉన్న సాంఘిక సంక్షేమ పాఠశాల జిల్లా కలెక్టర్ నీలా త్రిపాఠి పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు ఎక్కువగా ఉండడంతో ప్రిన్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాములు వీధి కుక్కల నుండి విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పాఠశాల చుట్టూ అవి త్వరలో ప్రహరీగోడ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపుతారని విద్యార్థులకు హామీ ఇచ్చారు. పరిసర పరిశుభ్రత విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని సిబ్బందిని కలెక్టర్ త్రిపాఠి హెచ్చరించారు. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు జిల్లా కలువాయి మండలం రాజుపాలెం వద్ద ఉన్న పరమానంద స్వామి ఆశ్రమంలో భక్తులకు చిన్నజీఆర్ స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తుల భుజాలకు శంఖచక్ర ముద్రలు వేశారు. చిన్నజీఆర్ స్వామిని జిల్లా ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ వేమారెడ్డి శ్యామసుందర్ రెడ్డి, నెల్లూరు ఉభయ వేదాంతాచార్య పీఠం చైర్మన్ వేమారెడ్డి రఘునందన్ రెడ్డి భక్తులు స్వామివారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. నేడు చలో లఘుచరులకు ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం పిలుపునివ్వడంతో లఘుచరులకు వెళ్లకుండా అర్ధరాత్రి నుంచి గిరిజన సంఘం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు జైపాల్ నాయక్ ని సంగారెడ్డి టౌన్ పీజీఎస్ కి తరలించారు. అయితే మరికొంతమంది నాయకులు నిన్న సాయంత్రమే లఘుచరులకు చేరుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నా ఎన్నికలకు కూడా అమలు కావడం లేదు. దీంతో గోపాలపురం నియోజకవర్గంలో అధికారుల తీరు చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పటికీ జాతీయ రాష్ట్ర రహదారిలో ఉన్న రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేయలేదు. దీంతో తూతూ మంత్రంగా ఎలక్షన్ కూడా అమల్లో ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో కనీస బాధ్యత మరిచిన అధికారుల తీరుపై ప్రజాసంఘాల నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏబీవీ డిగ్రీ కాలేజీలో గత నెలలో మెడ నుండి బంగారు గొలుసు దొంగిలించిన దొంగను జనగామ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా జనగామ ఏసీపీ పార్థసారథి మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుడు సాయికృష్ణ నుంచి సుమారు 77,000 విలువైన చైన్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడిన నిందితుడు ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రేవంత్ తుగ్లక్ పాలన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ ప్రజల సమస్యలు పట్టించుకునే స్థితిలో లేరన్నారు ఏలేటి. ఫార్మసిటీ కోసం పేదల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఇచ్చిన 6 హామీలు అమలు చేయకపోగా హైడ్రా పేరుతో పేదల ఇల్లు కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం ఉద్ధరించాలని విజయోత్సవాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు ఏలేటి. ఏడాది పాలనలో సీఎం రేవంత్ మంత్రులే బాగుపడ్డారన్నారు ఏలేటి.
మేడ్చల్ జిల్లా జూడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం సంభవించింది. అరోరా పరిశ్రమలో భారీగా మంటలు వ్యాపించాయి. దీంతో ఘటనా స్థలంలో ఉన్న అనిల్ అనే కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఫార్మా కంపెనీ ముందు మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏపీలోని వరదలపై మండలిలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్దం జరిగింది. వైసీపీ నిర్వాహకం వల్లే వరదలు వచ్చాయంటూ అధికార పక్షం ఆరోపించింది. విజయవాడ బుడమేరు వరదలపై మండలిలో రచ్చజరగ్గా బెజవాడను వరదలు ముంచెత్తుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని వైసీపీ ప్రశ్నించింది. అయితే విజయవాడ వరదల్లో జగన్ రాజకీయం చేశారని మంత్రి అనిత ఎదురుదాడి చేశారు. పాలమూరు జిల్లా పర్యటనలో భాగంగా హరీష్ రావు బూత్పూర్ కు వెళ్లారు. హరీష్ రావు వెంట మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. భారీ కాన్వాయ్తో కురుమూర్తి దేవస్థానానికి వెళ్లిన హరీష్ రావు అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మి క్లాత్ దుకాణంలో మంట చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్ని ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నారాయణపేట జిల్లా సర్వమండల కేంద్రంలో ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ను మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ ప్రభుత్వం ముందుందని, మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ధ్యేయమని తెలిపారు. అందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్లు, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇళ్లలోనూ మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ ఎంపీ కేసీఆర్ నాని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే పాలకమండలి నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కొనియాడారు. తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు నిషేధిస్తూ టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ఆయన అన్నారు. రాజకీయాలు మాట్లాడే వారిపై కేసులు పెట్టడంతో పాటు శ్రీవారి దర్శనం కల్పించకూడదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్యమత ఉద్యోగస్తులను టీటీడీ నుంచి పంపివేయాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అన్యమతస్తుల వల్ల అనవసర విభేదాలు తలెత్తుతాయని అన్నారు. అలాగే తిరుపతి వాసులకు నెలకొకసారి శ్రీవారి దర్శన బాకీ కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. టూరిజం దర్శనం టికెట్లలో గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. కట్టుకున్న భార్య వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కోదాడ పట్టణంలోని భవానీనగర్లో బుధవారం చోటు చేసుకుంది. భవానీనగర్కు చెందిన యూసఫ్కు ఇద్దరు భార్యలు కాగా మొదటి భార్య సనతో యూసఫ్కి ఆస్తి పంపకాల విషయంలో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై మొదటి భార్య మేల చెరువు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే తన భార్య తనపై అన్యాయంగా కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తుందని ఆరోపిస్తూ యూసఫ్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఘటనకు సంబంధించి యూసఫ్ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తన చావుకు కారణం మొదటి భార్య సన భామర్ది పాషా పోలీసులే అని ఆయన ఆ వీడియోలో ఆరోపించారు. నిర్మల్ జిల్లా దాస్తూరాబాద్ మండలంలోని గోడిసిర్యాల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల ఉట్నూర్ డిపోల నుండి గోడిసిర్యాల గ్రామానికి బస్సులు నడపాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే బుజ్జి పటేల్ హోటాహోటిన వెళ్లి సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఊరికి బస్సు వచ్చేలా చూస్తారని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు పాలనపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చెప్పారు. సమర్థుడైన నాయకుడు ఉంటే ఎలా ఉంటుందని చంద్రబాబును చూసి తెలుసుకోవచ్చన్నారు. విజయవాడ వరదల సమయంలో అధికార యంత్రాంగాన్ని దగ్గరుండి నడిపిన తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ కొనియాడారు. తాము చేయాల్సిన పనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇవ్వాలని, సీఎం విజన్ కు తగ్గట్టు పనిచేస్తామన్నారు. సీఎం కలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు, 5 ఏళ్ళు కాదు మరో 10 ఏళ్ళు చంద్రబాబు సీఎంగా ఉండాలని ఆయన అసెంబ్లీ వేదికగా ఆయన పేర్కొన్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసంలో ముఖ్య నాయకులతో మిథున్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం అనిల్ కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ మారుతానంటూ అనేక మీడియాల్లో వార్తలు చక్కెర కొట్టడాన్ని కొట్టిపారేశారు. తాను జగనన్న పార్టీ అని, జగనన్న ఎటు ఉంటే అటు తాను పయనిస్తానన్నారు. తనను జైల్లో పెట్టించాలని కుట్రలు పన్నుతున్నారని, అదే జరిగితే నాకు అవకాశం వచ్చిన రోజు రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాయపర్తిలో భారీ దొంగతనానికి గురైన ఎస్బీఐ బ్యాంకును సీసీ
అంబర్ కిషోర్జు పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధారాలు సేకరించామని, స్పెషల్ టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని తెలిపారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని వెల్లడించారు. బ్యాంక్ లో బంగారం దాచుకున్న కస్టమర్లు ఆందోళన చెందొద్దని సిపిఐ అంబర్ కిషోర్జు భరోసా ఇచ్చారు. కుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ వాకిట్ కరుణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ పేషెంట్ వార్డులను పరిశీలించారు. హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ తదితర వివరాలను హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవి కమిషనర్కు వివరించారు.